हेलो फ्रेंड्स, वेलकम बैक टू सुदास गुमगुमलु। ई रोजु इंट्लोने चाला तक्कुवा सिंपल इंग्रीडियंट्स तो ओवन लेकुंडा चाला सॉफ्ट गा मेत्तगा दूदिलागा उंडे बन लेदा ब्रेड नी एला चेसुकोवालो चूपिंचबोतुन्नानंडी। बन लेदा ब्रेड चाला एसेंशियल कदंडी मन डेली लाइफ लो। अच्छम बयट दोरिकेलागे चाला सॉफ्ट गा उंडेलागा नेनु चूपिस्तानु मीकु। आलस्यम एंदुकु, प्रोसेस लोकि वेल्लिपोदाम। నేను ఒక కప్ పాలు తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఈస్ట్ వేస్తున్నానండి। ఈస్ట్ మీకు మార్కెట్లో దొరుకుతుంది। అందులో ఇంకొక టేబుల్ స్పూన్ పంచదార వేసి బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నానండి ఈస్ట్ యాక్టివేట్ అవ్వడానికి। ఇప్పుడు ఇంకొక బౌల్లో 2 కప్స్ మైదా పిండి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పక్కన పెడుతున్నాను। 10 మినిట్స్ అయింది కదండి ఈస్ట్ యాక్టివేట్ అయిపోయి ఉంటుంది। మనం పాలు వేసి మైదా పిండిని కలుపుకుందాము। ఇంకొంచెం ఆయిల్ అలాగే ముందుగా పక్కన పెట్టుకున్న పాలు కొంచెం వాటర్ తీసుకొని కలుపుకుంటానండి। ఎక్కువ సాఫ్ట్ గా వస్తుంది ఇలా కలుపుకోవడం వల్ల। దీన్ని 1 అవర్ మనం పక్కన పెట్టుంచాలండి। 1 అవర్ తర్వాత పొంగుతుంది, చూసారా 1 అవర్ తర్వాత ఎంత బాగా పొంగిందో। బోల్ వచ్చింది, ఈస్ట్ మొత్తం యాక్టివేట్ అయిపోయింది। మళ్ళీ ఈవెన్ గా ఒకసారి కలుపుకుందామండి। కలుపుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకు అందులో ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను। ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని ముద్దలుగా పెద్ద పెద్ద ముద్దలుగా ఇలాగా రౌండ్ గా చేసుకొని ఆ ప్లేట్ లో పెట్టుకున్నానండి। ఇలా చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలండి। ఈలోపు మనం స్టవ్ మీద పాన్ పెట్టి ప్రీ హీట్ చేసుకున్నాను। చేసుకొని స్టాండ్ పెట్టేసి దాని మీద ప్లేట్ మనం మైదా బాల్స్ గా చేసిన ప్లేట్ ని పెట్టేస్తున్నాను। ప్రీ హీట్ చేసుకోవాలండి, ఒకసారి పాన్ ని ముందే హీట్ చేసుకోవాలి। దీన్ని 90 మినిట్స్ హీట్ చేయాలండి, అంటే 1.5 అవర్ హీట్ చేయాలి। ఆవిరి బయటికి పోకుండా ఈ గిన్నెతో కవర్ చేసేసానండి నాజిల్ మీద। చూసారుగా ఎంత బాగా వచ్చిందో, బ్రౌన్ గా వచ్చింది, లైట్ బ్రౌన్ కలర్, చాలా బాగుంది, చాలా సాఫ్ట్ గా కూడా ఉంది। ఇప్పుడు ఇంకొకసారి ఆయిల్ బ్రష్ చేస్తున్నాను బన్ పైన। ఇప్పుడు మనం కట్ చేద్దాం ఒక్కొక్క బన్ ని సెపరేట్ గా। బ్యాక్ సైడ్ చూసారా మంచి బ్రౌన్ కలర్ వచ్చింది, పట్టుకుంటే దూదిలాగా చాలా మెత్తగా ఉంది చూడండి, మంచి కన్సిస్టెన్సీ వచ్చింది, అచ్చం బయట దొరికే బన్ లాగే ఉంది మనకి। మీరు పాన్ లో సాల్ట్ లేదా శాండ్ వేస్తే అడుగున ఇంకా కొంచెం తొందరగా కుక్ అవుతుందండి బన్, మనకి వేడి ఎక్కువ వస్తుంది కదా ఉప్పు లేదా ఇసుక వల్ల। చూడడానికి చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి, చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంది, లేయర్స్ లేయర్స్ వస్తుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకే ఉంచుకోండి, అంటే 90 మినిట్స్ పడుతుంది లేదా 1.5 అవర్ పడుతుంది। ఈ బన్ తో మనం పావు బాజీ చేయొచ్చు, వడపావు చేయొచ్చు, దేనిలోకైనా వాడేయొచ్చు, ఇది బ్రెడ్ లాగే। నేను నెక్స్ట్ టైం మీకు ఈస్ట్ లేకుండా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి బన్ ఆర్ బ్రెడ్ ని। మీకు మిల్క్ ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే పిండిని ఎక్కువ మిల్క్ తో కలుపుకోండి। మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి నాతో కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి। బాయ్।